హైదరాబాద్లో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యం లభించే ఏకైక హాస్పిటల్ మయూర ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. సరిగ్గా ఆ నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహక్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటేంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సో అలాంటి ఒక నియంత ఒక కంటకుడు తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు. అయినా కానీ ఎదిరించకుండా జనసేన సభకు వచ్చిన మా సోదరులందరికీ, మా నాయకులందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ 30న వారాహి విజయ యాత్ర సభ భీమవరంలో మనం చేయబోతున్నాం. మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి. ఈ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో మన భీమవరంలో పోటీ చేయడానికి చాలా మద్దతు, చాలా ప్రేమ గత ఎన్నికల సమయంలో అందించారు. ఇక్కడ ఖచ్చితంగా జనసేన విజయకేతను ఎగరా ఇక్కడ చేయాలి. మనం జెండా ఎగరాలి, జనసేన జెండా. నేను మీ ఎక్కువ మాట్లాడగలను కానీ భవిష్యత్తులో 30 తారీఖు సభ ఉంది కదా, అన్నీ ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం ఉన్నా మీరందరూ వచ్చారు ఒకసారి, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇంకా చాలా మాట్లాడాలంది లోపల, తన్నుకొచ్చేస్తున్నాయి మాటలు. అలాగా 30 తారీఖు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి. కాదు ఈ 2 రోజుల వాళ్ళు తప్పులు చేసేస్తారనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. 24 అవర్స్ వాళ్ళు ఎంత దరిద్రంగా చేయబోతే అడుగు, నువ్వు మమ్మల్ని తిట్టించుకోకపోతే మేము వైసీపీ కాదు ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు. కరెక్ట్ 24 అవర్స్ వాళ్ళు వాళ్ళకి. సో 24 అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ, సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి, సరే నేను ఒక పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు, అది ఓకేనా? ఇక రేపు దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తా ముఖ్యమంత్రి గారికి, ఇది ఓకేనా కొనుక్కుందాం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలు ఏంటి, ఏంటా మాటలు? రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు? నేను చెప్పు తీసి చూపించారంటే చాలా కథ జరిగింది దాని వెనక. మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కండి, మీ చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వాలి కాదు, మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటాం ఎన్ని వేరు కానీ అని. మనకి ఎక్కడొక చోట ఒక భవిష్యత్తు బలంగా ఉండాలి. ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతా కేసులు గీసులు ఇన్ని మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి నిజంగా రాజకీయాల్లో మార్పు రావాలి అంటే పోరాటం చేయిందే మార్పు రాదు, ఒత్తిడి తీసుకుందే మార్పు రాదు, అలాగే కేసులు గురించి భయపడితే మార్పు రాదు. అంటే రాజకీయం ఎవరు చేయగలరంటే ధైర్యంగా ఉన్నవాడే చేయగలడు, కెపాసిటీ ఉండాలి రాజకీయాలు చేయడం. నేను సింపుల్ చాలామందికి చెప్తా, మీకు ధైర్యం లేకపోతే దయచేసి రాజకీయాల్లోకి రావద్దు, ఆ ధైర్యం ఉన్న వాళ్ళకి వదిలేసేయండి. ఒకడే ఉంటాడు ధైర్యవంతుడు, 10 మందే ఉంటారు, ఇన్ని కోట్ల మందికి ధైర్యం రాదు. జనసేనకి ఇంతమంది యువత బలం ఉందంటే, ఆడపడుచుల బలం ఉంది, నాయకులు బలం ఉందంటే అంత ధైర్యంగా నిలబడున్నారు మీరు. నిజంగా అమ్మా, నిజంగా. అంటే మనం భయపడే కొద్దీ భయపెట్టేస్తారు, మనకి ఏముంటుంది? వీళ్ళందరూ
ముఖ్యమంత్రి స్థాయి భయపెట్టేస్తాడు, పోలీసు అధికారులు ఉంటారు, రెవెన్యూ అధికారులు ఉంటారు. ఓ చిన్నపాటి కంప్లైంట్ తీసుకోవాలంటే ఎమ్మెల్యే గారిని అని, ఎమ్మెల్యేకి దేనికింటే సంబంధం? మాకు పెన్షన్ రావట్లేదంటే ఎమ్మెల్యే గారు వచ్చే సంతకం తీయించుకోండి. దీనికి మిమ్మల్ని ఎన్నుకుంది ఎమ్మెల్యే, ఒక గుత్తాధిపత్యం ఏంటి? నాకు ఏ ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, ముఖ్యమంత్రి మీద వ్యక్తిగతంగా కోపాలు ఉండవు, కానీ ఒక కస్తూరిబా పాఠశాల అంటే మహాత్మా గాంధీ లాంటి గొప్ప మహనీయుడు, ఆయన సతీమణిగా ఉండి కస్తూరిబా గాంధీ, ఆవిడ అలాంటి మహానుభావుడికి అండగా ఉన్నందుకు ఒక కాలేజీ పేరు పెట్టారు ఆవిడకి. మీ నాన్నగారు మీ అమ్మగారు కాలేజీలు పెట్టుకోవాలంటే సొంతంగా మీ డబ్బులన్నీ పెట్టుకొని మీరే చేసి, ఎప్పటి నుంచో ఉన్న గౌరవార్థం, వారి గౌరవార్థం ఉన్న కస్తూరిబా కళాశాల పేరు తీసేసి పెట్టు, మీ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకొని సంతోషంగా పెట్టుకోండి. కానీ ఇలా కాదు, ఇవన్నీ అడిగేవాడు ఎవడు లేడు. ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజీ కానీ, అది దంతులూరు కుటుంబీకులు కానీ, గన్నాబత్తులు కుటుంబీకులు కానీ, వారు సొంత ఆస్తులు ఇచ్చేశారు, ఉన్న ఆస్తులు ఎవడు లాక్కోలే, అది వాళ్ళ గొప్పతనం. సో మనం తిరిగి అలాంటి ఇచ్చే గుణం పెంపొందించాలి ఈ సమాజంలో. నా ప్రయత్నం అది. అంటే నేను భయపడే కొద్దీ మనం భయపెట్టేస్తారు ఈ సమాజం. నేను ఒక్క మన పార్టీ మీటింగ్ కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చాలా తెగించి వచ్చాను. మేబీ జీన్స్ వేసుకున్నాను కదా, టీషర్ట్ వేసుకున్నాను కదా అని వాళ్ళు అనుకుంటే సంబంధం లేదు. నేను అంటే ఏదో బట్టలు, చాలా బట్టలు ఉండగా ఏదో బట్టలు వేసుకో, ఏదో ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చాను. అంటే నేను ఒకటి ఒకసారి అనిపిస్తుంటే రాజకీయ నాయకులు ఓన్లీ కత్తి వేసుకుని హుందాగా అట్లా కూడా మామూలు ఇలా కూడా ఉండొచ్చు కదా, ఇలా ఉండి కూడా పోరాటం చేయొచ్చు కదా. కాదే అందంగా ఉంటుంది, ఒక తెల్ల బట్టలు వేసుకొని అది అందంగా ఉంటుంది కాబట్టి, ఒక హుందాతనం ఉంటుంది కాబట్టి వేసుకుంటాం. కానీ బట్టలు మనిషిని నిర్దేశించవు, గుణం నిర్దేశిస్తుంది రాజకీయాలు. ఇది నేను మీరందరూ యువత, మంచి చక్కటి బలీయమైన వయసులో ఉన్నారు మీరు. ఈ రాష్ట్రం, ఈ సమాజం మారాలని మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకొని మన జనసేన మీరు ఎలా నడుస్తున్నారు, భవిష్యత్తులో కూడా మీరు నడిస్తే ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖచ్చితం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో నా కోరిక ఒకటే, ఇక్కడ వైసీపీ జెండా ఎగరకూడదు ఇక్కడ. అంటే దీనికి కారణాలు కూడా చెప్తాను, మన 30వ తారీఖు సభలో నేను కారణాలు కూడా చెప్తాను దేనికని. అందుకని ఇది ప్రశాంతమైన గోదావరి జిల్లాలో, గోదావరి తల్లి పారే ప్రాంతాలు ఇది. భవిష్యత్తులో మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ గోదావరి సంబంధించి ఏం చేస్తాం ఇవన్నీ నేను 30వ తారీఖు మాట్లాడతాను. అప్పుడు దాకా మీరందరూ పార్టీ కోసం మీరందరూ విజయవంతం చేయాలి మనస్ఫూర్తి కోరుకుని, పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీ అందరికీ, ఆడపడుచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ